విషయానికి వస్తే ఎవరు బాగా సపోర్ట్ చేస్తారు మీ ఫ్యామిలీ గురించి చెప్పండి. ఫ్యామిలీ అందరూ సపోర్ట్ చేస్తారండి, ఎవ్రీబడి అందరూ బాగా సపోర్ట్ చేస్తారు. ఆబ్వియస్ ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే కష్టం కదా. ఫ్యామిలీ అందరూ సపోర్ట్ చేస్తారు నాకు. అమ్మ నాన్న ఎలా అనేవారు అంటే ఫస్ట్ ఇలా ఇండస్ట్రీలోకి వచ్చేటప్పుడు సపోర్ట్ చేశారు? నాకు ఎప్పుడు పాడడం చిన్నప్పటి నుంచి ఉండేదిగా నాకు, ప్లేబ్యాక్ సింగర్ అవ్వాలి అవ్వాలి అని ఎప్పుడు అదే ఉండేది నాకు మైండ్లో. చదువుకునేదాన్ని కానీ చదువుకున్నా కూడా కాసేపు పట్టు కాసేపు ఇట్టు ఉండేది అనమాట. సో మా మమ్మీ ఎప్పుడు అనేది ఫినిష్ చేసేసే తొందరగా నీకు ఇష్టమైన దాంట్లో వెళ్ళిపోవచ్చు, తొందరగా ఏదో ఒకటి కంప్లీట్ చేసే అని అనేది. ముందు ఏదో ఒక ఇది ఉండాలి కదా క్వాలిఫికేషన్, సో అలా అనేది. అమ్మో ఇంట్లో ఎప్పుడు సపోర్ట్ చేస్తారు, సపోర్ట్ చేసారు, ఇప్పటికీ చేస్తున్నారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి? నేను బీటెక్ ఎంబీఏ. బీటెక్ ఎంబీఏ వరకు చేశారు? బీటెక్ చేసిన చాలా ఇయర్స్కి ఎంబీఏ చేశాను. ఎంబీఏ చేయాలని ఎప్పుడో ఉండేది అనమాట నాకు. అది మళ్ళీ తర్వాత కొన్ని రోజులు కొన్ని ఇయర్స్ అయిపోయాక అయ్యో చేయలేకపోయానే అనేది ఇది లేకుండా చేశాను తప్ప జాబ్ చేయాలను చేయాలను అయితే కాదు. ఎవరు ఎన్ని చెప్పినా కొన్ని మాటలు అమ్మ చెప్పినవి బాగా గుర్తుండిపోతూ ఉంటాయి. అలా మీరు సాంగ్స్ పాడినప్పుడు అండ్ ఈ సాంగ్స్ బయటకు వచ్చినాక హిట్ అయిన తర్వాత అమ్మ చెప్పిన ఏమైనా మంచి మాటలు బాగా గుర్తున్నవి ఏంటి? అమ్మ ఇప్పుడు పాడిన తర్వాత కంటే ముందు చెప్పేది అంటే అమ్మ నాకు ఇది ఇష్టం కదా ఈ ప్రొఫెషన్, అమ్మ ఎప్పుడు అనేది అనమాట నువ్వు అవుతావు ప్లేబ్యాక్ సింగర్ది అని అనేది. అమ్మ అవుతానా అంటే పాడాలమ్మా ఒక పాటైనా అంటే తప్పకుండా అవుతావు అని అనేది. సో మాటలే మంచి ఇన్స్పిరేషన్ నాకు ఇంకా గుర్తున్నాయి అలా. ఓకే, పాత పాటలు వింటూ ఉంటారా? హా వింటాను, నేర్చుకోవడం అంటే ఎక్కువ వింటాను. ఇలా నోటికి చరణాలు అలా రాసుకుని కాకుండా ఎక్కువ బాగా వింటాను. హెల్ప్ అవుతాయి అంటారా అంటే ఒక సింగర్ పాటలు వింటూ ఉన్నప్పుడు? అంటే కొన్ని వినాలి కొన్ని నేర్చుకోవాలి కొన్ని ఇంప్లిమెంట్ చేయాలి కదా. మీకు ఇష్టమైన సాంగ్ ఏదైనా ఒక పాత సాంగ్? మనసున మల్లెల మాలలుగెనే కన్నుల వెన్నెల డోలలుగెనే, మనసున మల్లెల మాలలుగెనే కన్నుల వెన్నెల డోలలుగెనే, ఎంత హాయి ఈ రే నిండెను ఎన్ని నాళ్ళకి బ్రతుకు పండేను. మీకు బాగా ఇష్టమైన సింగర్ ఎవరు అప్పట్లో? అందరూ ఇష్టం అండి నాకు బాగా, అందరూ ఇష్టం, అందరు మ్యూజిక్ డైరెక్టర్స్ అందరు సింగర్స్ ఎప్పుడు నాకు అందరూ ఇష్టం. ఎందుకంటే ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క స్టైల్, ఒక్కొక్కళ్ళ వాయిస్ ఒక్కొక్కలా ఉంటుంది, వాళ్ళ ఓన్ స్టైల్, ఒక్కొక్కలా ఒక్కొక్కళ్ళ దాంట్లో ఒక్కొక్కటి ఇష్టం నాకు, అందరు ఇష్టం. అండ్ ఇప్పుడున్న సింగర్స్ లో అట్లీస్ట్ బాగా ఇష్టపడేది ఒక్క? అందరూ ఇష్టం నాకు, అందరి పాటలు వింటాను. ఇది నేను ఏదో కావాలని నేను చెప్పట్లేదు, నాకు అందరివి ఇష్టం, అందరివి వింటాను, అందరివి ఒక్కొక్కళ్ళ దాంట్లో ఒక్కొక్కటి నేర్చుకుంటా. అండ్ రీసెంట్ గా మీ సాంగ్స్ కాకుండా బాగా ఇష్టమైన సాంగ్ రీసెంట్ గా వచ్చిన దాంట్లో? సదా నన్ను చాలా ఇష్టం నాకు. మహానటి, మహానటి. ఓకే, పాడగలరా మాకోసం? సదా నన్ను నడిపే నీ చలిమే పూదారే నిలిచే ప్రతి మలుపు ఇకపై స్వాగతమై నా తారా తరేనా కాలం తించదా నీ పూజకై తానా తనానా తనానా. సూపర్బ్ సూపర్బ్, చాలా ఇష్టం నాకు.